విలీన గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని అన్నారు సిరిసిల్ల పదవ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు. విలీన గ్రామాల అభివృద్ధిపై అధికార పార్టీ నాయకులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని నాగరాజు అన్నారు. నిజంగా విలీన గ్రామాల అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఎక్కడ అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. సమస్యలపై నేను రాజీనామాకు సిద్ధం, మీరు రాజీనామాకి సిద్ధమా అని ప్రశ్నించారు. మరి విలీన గ్రామాలకు సంబంధించినటువంటి విలీన గ్రామాలు ఓట్లేసి గెలిపించినటువంటి కౌన్సిలర్లు మరి నా పైన మాట్లాడుతూ విలీన గ్రామాల్లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పి మీ యొక్క కౌన్సిలర్ చెప్పడం జరుగుతున్నది. మరి అభివృద్ధి విషయానికి వచ్చేస్తే మరి వాళ్ళు మాట్లాడే మాటలు ఏ రకంగా ఉన్నాయనంటే, నేను సంస్కార పరంగా మాట్లాడుతున్నాను. నాకు మా ఫ్యామిలీ కావచ్చు, మరి నా ఊరు కావచ్చు, నా వార్డు ప్రజలు కావచ్చు, మరి మా యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ సంస్కరణ నాకు నేర్పింది. సంస్కార పరంగా మాట్లాడుతున్నాను, సంస్కారహీనంగా మాట్లాడతలేను. ఒకసారి విలీన గ్రామాల ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీ యొక్క వార్డులో ఉన్నటువంటి ఈ యొక్క విలీన గ్రామాల ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి మీ యొక్క కౌన్సిలర్ ఏమని మాట్లాడినారో, లక్షల కొద్ది రూపాయలు కోట్ల కొద్ది రూపాయలు వచ్చినని చెప్తున్నారు. అభివృద్ధి అనేది ఏంది? మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? మనకు 250 రూపాయలు 300 రూపాయలు ఉన్నటువంటి ఇల్లు ట్యాక్స్ ఈరోజు 1500 అయింది. పర్మిషన్ 15,000 రూపాయలకు 20,000కు వచ్చే పర్మిషన్ ఈరోజు 100,000-150,000 రూపాయలు అయింది. మరి నల్ల ట్యాక్స్ 40 రూపాయలు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు దాదాపుగా 100 నుంచి 150 రూపాయలు అయింది. ఇది అభివృద్ధి? ఇలా ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఏంది? మున్సిపాలిటీ అయినాక వచ్చిన అభివృద్ధి ఏంది? స్వచ్ఛన వాటికలు ఉన్నాయా? విలీన గ్రామాల కౌన్సిలర్ల నా పైన మీరు మాట్లాడారు కదా, ఈ విషయం రేపు మీ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీ నాయకుడిని క్వశ్చన్ చేస్తారు. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? స్వచ్ఛన వాటికలో చనిపోతే మన కాలేయడానికి ప్లేస్ ఎక్కడన్నా ఉందా? రైతులకు సంబంధించిన ఇన్ని రోజులు ఈ యొక్క బైపాస్కు వడ్లు మనం కొనుగోలు కేంద్రాన్ని పెట్టి వడ్లని మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి ప్లేస్ మనకు విలీన గ్రామాలలో ఉందా? మరి రైతులకు రేపు మీరు ఏమని సమాధానం చెప్తారు? ట్యాక్స్లు వచ్చేతేమో విపరీతంగా పెంచారు. మరి ప్రజలకు సంబంధించిన అవసరాల గురించి నేను మాట్లాడితే మాకు 100,000 కొద్ది రూపాయలు ఇస్తున్నారు, 100,000 కొద్ది రూపాయలు ఇస్తున్నారు. మరి ఈ డబ్బులు అనేది ప్రజల అవసరాల కోసం ప్రజలకు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? లేకపోతే మీకు మీ పర్సనల్గా మీ జేబుల కోసం మరి మంత్రి గారు ఇచ్చారా? ఇది ఒకసారి మరి విలీన గ్రామాల ప్రజలు మీరు క్వశ్చన్ చేస్తారు, దీనికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఈ పోతూరు రాజిరెడ్డి ఆ రాజిరెడ్డి అనే వ్యక్తి నా పైన నేను కబద్దార్ అని మాట్లాడుతున్నాడు, లేకపోతే నీకు ఏమైంది మంచిగా మాట్లాడని చెప్తున్నాడు, లేకపోతే ఈ రకంగా మాట్లాడుతున్నాడు. మరి రాజిరెడ్డి అనే వ్యక్తి ఒక కౌన్సిలర్గా ఉండి, ఒక కౌన్సిలర్ హోదాలో ఉండి, మరి ఇంకో కౌన్సిలర్తో గౌరవంగా మాట్లాడకుండా అగౌరవంగా ఏ రకంగా మాట్లాడుతున్నాడో, మరి తనని తన సంస్కారానికే వదిలేస్తున్నాను. మరి తన వాడుకు సంబంధించిన సమస్యలపై తన ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసిండో ఒకసారి తన వాడుకు సంబంధించిన ప్రజలే తనకు గుణపాఠం చెప్తారని చెప్పి, ఇంతవరకు కూడా మరి ఇదే టౌన్లో సిసి కెమెరాలు పెట్టారు, మరి విలీన గ్రామాలకు ఇంతవరకు సిసి కెమెరాలలో ఎందుకు రాలు? రాజిరెడ్డి గారు కౌన్సిలర్ గారు, మరి మీ యొక్క వాడుకు అసలు సిసి కెమెరాలు పెట్టించరా? పెట్టినావా? మరి నువ్వు ఎందుకని రేపు నీ ప్రజలు నిన్ను క్వశ్చన్ చేస్తే ఏమని సమాధానం చెప్తావు? ఇలా చనిపోతే తీసుకొచ్చి చెర్లా కాలేస్తున్నావు, స్పశన వాటిక లేదు. దానికి ఆల్రెడీ పునాది రాయేసి దాదాపుగా 3-4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు స్పశన వాటిక కట్టలేరు. రేపు ప్రజలు అడితే ఏమని సమాధానం చెప్తావు? ఓన్లీ డ్రైనేజ్ సిసి రోడ్లే కదా, సిసి రోడ్లు ఇవేన అభివృద్ధి? ప్రజలకు కావాల్సింది, ప్రజల అవసరాల కోసం చేయాల్సింది చాలా వరకు ఉంది. ఉపాధి పని ఉండదా? ఉపాధి పని లేక దాదాపుగా ఒక గ్రామానికి 550 మంది రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఉపాధి హామీ ద్వారా ఇంతవరకు గ్రామాలలో ఉన్నటువంటి చెరువులు కానీ పూటిక తీయడం ద్వారా చెరువులు స్టోరేజ్ నింపుకునే అవకాశం ఉంటుండే, రైతులకు వచ్చేసి మట్టి పోసుకునే అవకాశం ఉంటుండే. దీనివల్ల చాలా వరకు ప్రజలకు లాభం జరుగుతుండే. ఈ రకంగా కాకుండా విపరీతంగా ట్యాక్సులు పెంచేసి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కమ్యూనిటీ హాల్స్లు, అసలు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయా విలీన గ్రామాలకు? మరి నాకు కమ్యూనిటీ హాల్ ఇచ్చినని చెప్తున్నారు, ఎక్కడ నాకు కమ్యూనిటీ హాల్ ఇచ్చారు? మరి మా వాడికైతే కనిపిస్తలేదు, మా ప్రజలకైతే కనిపిస్తలేదు. మరి ఆ కమ్యూనిటీ హాల్ ఎక్కడుందో మరి మీరు చూపిస్తే ఆ కమ్యూనిటీ హాల్ని మేము యూజ్ చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. 2,50,000,000 పెట్టినామని చెప్తున్నారు, ఎక్కడ 2,50,000 పెట్టారు? 75 లక్షల 11 లక్షల రూపాయలు అసలు వర్కే చేయలేరు. ఆ వర్క్ కూడా వేరే వార్డులలో వర్క్ చేయించారు. అదే కాకుండా అలా ఈఎస్టీ ఆఎస్టీ అనుకుంటే కూడా అట్లో 10 లక్షలు ఖర్చు పెట్టారు, అంత కొట్టే 55 లక్షల వర్క్ చేసింది. ఈ విషయం మీకు తెలుసా? ఒకవేళ నిజంగా 2.5 కోట్లు గిట్ట నా వార్డుకు పెట్టినట్టయితే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి,
నేను దేనికైనా దానికి ఒప్పుకుంటాను. మీరు నాకు సవాల్ విసిరంగాడు, నేనే మీకు సవాల్ విసురుతున్నాను. నిజంగా కండవ వేసుకొని మాట్లాడుతున్నాడు, పార్టీ కోసం మాట్లాడుతున్నాడు కాదు, పార్టీ కోసం కాదు ప్రజల కోసం మాట్లాడుతున్నా. నేను చెప్తున్నాను వారం రోజులు మీకు టైం ఇస్తున్నా, ఇదే వారం రోజులల్లా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మా ప్రజల కోసం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? కండవ వేసుకొని పోటీ చేసినా సిద్ధమే, కండవ వేయకుండా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఈ యొక్క సవాల్ని మీరు స్వీకరించినట్టయితే వారం రోజులల్లో మీరే టైం పెట్టుకుని మీరే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ప్లేస్ కూడా మీరే డిసైడ్ అయ్యి ఎక్కడికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అభివృద్ధి కోసం, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం బొల్గం నారాజ్ అనే వ్యక్తి 24 గంటలు వర్క్ చేస్తాడు, ఎక్కడికి రావడానికి కూడా సిద్ధమే. కనుక విలీన గ్రామాల ప్రజలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరు విలీన గ్రామాల ప్రజలారా, మరొకసారి మీరు ఆలోచించాలి, మీ యొక్క వార్డులో ఉన్నటువంటి మీ యొక్క కౌన్సిలర్ని ప్రశ్నించాలి, మన సమస్యల కోసం మనం కొట్లాడాలని చెప్పి మీ కౌన్సిలర్ని ప్రశ్నించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను సమస్యల గురించి మాట్లాడితే నాకు ఏలుగెట్టి చూపించే పరిస్థితిలో ఈరోజు విలీన గ్రామాల ప్రజలు మీ కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళకు మీరే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.